మన్యంలో భూమాఫియా రెచ్చిపోతుంది, వివాదాస్పద భూములపై కన్నేస్తుంది, నయానో బయానో బాధితులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. సంబంధిత శాఖల సహకారంతో రాజకీయ నాయకులు అండదండలతో భూమాఫియా పేటరేగిపోతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతమైన మారేడుమిల్లి వ్యాప్తంగా భూదందాలు పేటరేగిపోతున్నాయని పలువురు వాపోతున్నారు. పర్మనెంట్ గా ఇల్లు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కట్టకూడదు, అది ఆ చట్టంలో ఉంది. ప్రభుత్వ భూములు అన్ని కబ్జా చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? అంటే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని చెప్తున్నాం అండి. మేము అన్ని అధికారులకు తెలియజేయడం జరిగింది. లోకల్ గా ఇప్పుడు మా సార్ సెక్రటరీ గారికి కూడా మేము ఇక్కడ భూమి పంచాయతీ భూమి కబ్జా జరుగుతుందండి, మీరు వెంటనే దాన్ని ఆపాలని మరి కూడా చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా వాళ్ళకి అప్లికేషన్ కూడా ఇచ్చాను, అయినా వాళ్ళు ఏమి పట్టించుకోలేదు. పంచాయతీ సైట్ని మొత్తం ఆక్రమించుకున్నారు. అలాగే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు తర్వాత మా హాస్పిటల్కి సంబంధించి ఇవన్నీ మొత్తం భూములన్నీ కబ్జా జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి ఈ యొక్క భూములను మా ఎటువంటి కబ్జా జరగకుండా ప్రభుత్వంలో ఏదైనా కార్యాలయం రావడానికి కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అధికారులు ఇప్పుడైనా స్పందించి గిరిజనులకు ఈ యొక్క 1/70 చట్టం అంటే ఎటువంటిదో, ఎలాగుంటుందో, కాబట్టి గిరిజన భూములు గిరిజనులకే చెందాలి. గిరిజనులే ఈ యొక్క ఏదైనా కార్యాలయాలకి లేకపోతే ఇల్లులు కానీ ఏదైనా వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం కనిపించేలాగా ప్రభుత్వ అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ చేయాలని నేను ఒక గిరిజనుడిగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి తెలియజేసుకుంటున్నాను.